ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. ఉదయం నిద్ర లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఫోన్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పగలంతా ఫోన్ క్షణం కూడా తీరిక లేకుండా వాడటంతో రాత్రికి ఛార్జింగ్ తగ్గిపోతుంది. దీంతో రాత్రంతా ఛార్జింగ్ పెట్టి దాని పక్కన నిద్రిస్తుంటారు చాలా మంది. ఛార్జింగ్ విషయంలో ఈ పొరపాట్లు చేయకండి ఆయా కంపెనీలు పదే పదే చెప్పినా దాన్ని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. రాత్రంతా ఫోన్ పక్కనే ఛార్జింగ్ పెట్టి దాని పక్కన నిద్రపోవడం వల్ల బ్యాటరీ దెబ్బతినడమే కాదు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పలు కంపెనీలు హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కంపెనీ యాపిల్ దీని గురించి ఐఫోన్ తయారీదారులు రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెట్టడంపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎవరైతే రాత్రిపూట ఛార్జింగ్ పెట్టుకుని పడుకునే ఉంటారో వారి గురించి భయాందోళన వ్యక్తం చేశారు. అందుకే ఫోన్స్ ని సరైన మార్గంలో ఛార్జింగ్ చేయడం గురించి దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ఆపిల్ కంపెనీ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో యుఎస్ దిగ్గజం ఛార్జింగ్ కేబుల్ కు కనెక్ట్ చేసిన డివైస్ పక్కన పడుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రస్తావించారు. ఆపిల్ కంపెనీ ఏం చెప్పింది? ఐఫోన్ తయారీదారుల నివేదిక ప్రకారం ఛార్జింగ్ కేబుల్ పక్కన పడుకోవడం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదం, గాయం లేదా ఫోన్ డామేజ్ లాంటి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి యూజర్స్ తగినంత వెంటిలేషన్ ఉన్న ప్రాంతాల్లో ఫోన్ ని ఛార్జింగ్ పెట్టాలని సూచించారు. ఓపెన్ ప్రదేశాల్లో ఫోన్ ని ఛార్జింగ్ చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. దుప్పట్ల కింద ఉంచొద్దు. ఫుల్ ఛార్జింగ్ అయిన ఫోన్ ను దిండు లేదా దుప్పటి కింద ఉంచొద్దని మరి ఐఫోన్ యూజర్స్ ని హెచ్చరించింది. ఎందుకంటే ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ చాలా వేడిగా ఉంటుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాపాయంలో పడే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. నాణ్యత లేని ఛార్జర్స్ వాడద్దు. తక్కువ క్వాలిటీ ఛార్జర్స్, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని చౌకైన ఉత్పత్తులను ఐఫోన్స్ కి వాడకండని మీకు సిఫారసు చేయబడిన అంతర్జాతీయ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండే ఛార్జర్స్ ని మాత్రమే వాడాలి. పవర్ అడాప్టర్. ఓ అసోసియేషన్ ప్రకారం యుఎస్బి 2.0 లేదా అంతకంటే ఎక్కువ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే పవర్ అడాప్టర్స్ కేబుల్స్ తోనే ఐఫోన్స్ కు ఛార్జింగ్ పెట్టాలి. అయితే అది తప్పనిసరిగా భద్రతా నిబంధనలకు లోబడి ఉండాలి. అలాగే తడిగా ఉండే చోట ఫోన్స్ ని ఛార్జ్ చేయొద్దు. డామేజ్ అయిన ఛార్జర్స్ ని తడిచిపోయినటువంటి డివైసెస్ తో ఛార్జర్స్ ను అసలు వాడకండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, అందరికి నమస్కారం. Please subscribe JKTV. అందరికి నమస్కారం. Please like, share and subscribe JKTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా జీకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.